నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. నడుము నొప్పితో బాధపడే వారికి బ్రతుకెంత భారంగా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. కాలంతో పాటు పరిగెత్తాలని ఎంత అనుకుంటేనేమిటి? అందుకు శరీరం సహకరించాలి కదా. నిజానికి శరీరం నిండు నూరేళ్లు సహకరించాలి, కానీ ఇప్పుడు అది 4 పదులు దాటే నాటికే నడుము పట్టుకొని నడుస్తుంది. గ్లోబలైజేషన్ యుగం కదా, మనిషి ఆలోచనలు ఆకాశంలో నడుస్తున్నాయి, కానీ అడిగే ముందుకు సాగడం లేదు. నడుములో ఎవరో మొలలు దిగవేసినట్లు అనుక్షణం రంపపు కోతకు గురి చేస్తుంటే పరుగులా, ఇంకా ఏమన్నానా? జీవితం పడక మంచానికే పరిమితమైపోతుంది. డబ్బులు ఉన్నాయి కదా అని ఆధునిక వైద్యానికి వెళితేనేమో వాళ్ళ నోట సర్జరీ తప్ప మరో మాటే రాదు. ఒక కఠోర సత్యం ఏంటంటే, శస్త్రచికిత్సకే పరిమితమయ్యే ఆధునిక వైద్యంతో ఈ స్పైనల్ ఆర్థరైటిస్ నుంచి శాశ్వతంగా బయటపడటం ఎప్పుడూ సాధ్యం కాదు. ఆయుర్వేదం ఈ సమస్యకు అసలు కారణమైన ధాతుక్షయాన్ని, ఆమదోషాన్ని అరికట్టడం ద్వారా సమస్యను నిర్మూలిస్తుంది. అందుకే స్పైనల్ ఆర్థరైటిస్ నుంచి శాశ్వత విముక్తి పొందడం సాధ్యమవుతుంది. ఆర్థరైటిస్ అనగానే ఎక్కువ మంది అది మోకాలి కీళ్లలో కానీ తొంటి కీళ్లలోనే వచ్చే సమస్య అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆర్థరైటిస్ ముందు ఆ కీళ్లలోనే మొదలైనా అది వాటికే పరిమితమై ఉండదు. ఆ తర్వాత ఇతర ఎన్నో కీళ్లలో ఆ సమస్య తలెత్తుతుంది. మోకాలి కీళ్ళు నుంచి తొంటి కీళ్ళుకు పాకవచ్చు, వీటితో పాటు వెన్నుముకకు పాకవచ్చు. ఒక దశలో కదలికకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఆర్థరైటిస్ ముఖ్యంగా మోకాలి కీళ్ళు, తొంటి భాగాలు, చేతి కీళ్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ భాగాలతో పాటు వెన్నెముక కూడా ఆర్థరైటిస్ బారిన పడుతూ ఉంటుంది. అలోపతిలో వాతానికి మూలంగా ఉండే ఆమం గురించిన ప్రస్తావనే ఉండదు. ధాతుక్షయం గురించి కానీ వాతం గురించి కానీ ఏమీ తెలియకపోవడం వల్ల నొప్పికి కారణమైన ఆ ఒక్క భాగానికే పరిమితమై వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. అందుకే అవి తాత్కాలిక ఉపశమనాలుగానే ఉండిపోతున్నాయి. ఆయుర్వేద విధానం వేరు. ఇది శరీర నిర్మాణంలోని సమస్త విషయాలను పరిగణనలోకి తీసుకొని చికిత్సలు చేస్తుంది. అందుకే తొలిదశలోనే ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది. సమస్య తీవ్రమయ్యాకే తీసుకుంటే దాని దుష్ప్రభావాల బారిన పడకుండా ఆయుర్వేదం కాపాడుతుంది. ఆర్థరైటిస్తో అంగవైకల్య స్థితికి చేరుకున్నప్పుడు ఇతర వైద్య విధానాలలో సర్జరీ గురించి చెబితే, ఆయుర్వేదంతో సర్జరీ లేకుండా వ్యాధిని నయం చేయవచ్చు, లేదా సర్జరీని చాలా కాలం దాకా వాయిదా వేసే వైద్య చికిత్సలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటికే సర్జరీ అయిపోయి ఉంటే దానివల్ల వచ్చే దుష్ప్రభావాలను అరికట్టే మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. స్పైనల్ ఆర్థరైటిస్ విషయంలో ఆయుర్వేదం ముందుగా లక్షణాలను తగ్గిస్తుంది, కీళ్ల పనితనాన్ని పెంచుతుంది, వ్యాధి తీవ్రతను నియంత్రిస్తుంది, దుష్ప్రభావాలను అడ్డుకుంటుంది, అంతిమంగా ధాతుక్షయాన్ని అరికడుతుంది, వెన్నుముకలో జవజీవాలను నింపుతుంది. నిజానికి ఆర్థరైటిస్ మరణ శిక్షేమీ కాదు, కానీ సరైన చికిత్సలు అందకపోతే ఇది మరణయాతనకు గురి చేస్తుంది. అందుకే ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అసలు నొప్పి అంటే ఏమిటో తెలియకుండా జీవితం హాయిగా సాగిపోతుంది. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో 5 లక్షలకు పైగా వెన్ను నొప్పి సమస్యలతో బాధపడే వారికి చికిత్సలు చేశాము. 2 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము.